హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు డిజి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. సో నా ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి, ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులందరికీ నా యొక్క రిక్వెస్ట్, ప్లీజ్ దయచేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ దీటి న్యూస్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ముందుగా మన తెలుగు వార్తలు ఈనాడు పేపర్ చూడొచ్చు. తుది దశకు మంత్రివర్గ విస్తరణ. గవర్నర్ సిపి రాధాకృష్ణ గారితో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి. నిన్న చూసాం మనము పార్లమెంటులో ఏ విధంగా రసభాసగా జరుగుతున్నాయో. ఈ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ హిందువుల పేరుతో హింసను ప్రోత్సహిస్తున్న భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ అంటూ లోక్సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు దుమారం లేపాయి. మోదీ, అమిత్ షా దీనికి అభ్యంతరం తెలియజేశారు. ఆయన హిందూ సమాజాన్నంతటిని కించపరుస్తారన్న భారతీయ జనతా పార్టీ పార్టీ అందరినీ అనలేదన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. చూడొచ్చు శివుడి చిత్రాన్ని చూపుతూ మాట్లాడుతున్న రాహుల్ గాంధీ. రాహుల్ వ్యాఖ్యలను తప్పుబట్టిన మోడీ. అదేవిధంగా మనం చూడవచ్చు ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క మన తెలంగాణ రాష్ట్రానికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కున్న కొన్ని సమస్యలు విభజన సందర్భంలో జరిగినవన్నీ చెప్తున్నారు. విభజన సమస్యలు పరిష్కరించుకుందాం, ఆరవ తేదీన హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేయండి అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు లేఖ. అమరావతి విభజన సమస్యలు చర్చించుకునేందుకు ఆరవ తేదీన హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సోమవారం లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్ళు అవుతుంది. విభజన చట్టం అమల్లో భాగంగా ఉత్పన్నమైన సమస్యలపై పలు దఫాలుగా చర్చలు జరిగిన పరిష్కారం కాని అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. వీటికి సామరస్యపూర్వకంగా పరిష్కారం సాధించేందుకు కట్టుబడి ఉన్నాం అంటూ రెండు రాష్ట్రాల సంక్షేమం పురోగతికి దాహదపడేలా ఈ చర్చలు ఉండాలని వారు కోరుతున్నారు. శాఖల్లో మంత్రివర్గ శాఖల్లో మార్పులు కూడా జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. చూద్దాం, శాఖల్లో మార్పులు జరిగితే సీతక్కకు హోంశాఖ మంత్రి ఇస్తారనే ఒక ఊహగానాలు ఏర్పడుతున్నాయి. ఈ ఇష్టాగోష్ఠిలో మంత్రి రాజా నరసింహ గారు చెప్తున్నట్టు మనం ఈ న్యూస్ చూస్తున్నాము. పేపర్ లీకేజీలు, ఉగ్రదాడులు, రైలు ప్రమాదాలు, విమర్శలు కూలిపోవడం, రాజ్యసభలో ప్రధాని మోదీపై మల్లికార్జున ఖార్గే కూడా నిన్న లోక్సభలో మాట్లాడిన ఒక న్యూస్ చూస్తున్నాము. నేరుగా జీపీ ఫోన్పే పేటిఎంలో కరెంటు బిల్లు కట్టవచ్చు. సో ఆ ఫెసిలిటీస్ కూడా మనకు కల్పిస్తున్నామని దక్షిణ డిస్కమ్ సిఎండ్ఎండి వెల్లడించే చూడొచ్చు. ఏటా ఉద్యోగాల భర్తీ, 2 వారాల్లో ఉద్యోగ క్యాలెండర్ స్పష్టంగా, నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాల తేదీలు షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 2 నిర్వహణ, ప్రభుత్వం అడుగులు. అమల్లోకి వచ్చిన కొత్త నేర చట్టాలు, ఎఫ్ఐఆర్ నమోదైన 3 ఏళ్లలోగా కేసులు పరిష్కారం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి. సందేహాల నివృత్తికి విపక్షాల ఎంపీలతో చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. ఈ వదిలి చూస్తున్నాం, కొన్ని కేసులు అంటే కొన్ని సంవత్సరాల కొద్దీ నడుస్తూ ఉంటాయి. సో దీనికి పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వము యోచిస్తుంది. చూద్దాం, త్వర త్వరగా కేసులు పరిష్కారమై సరైన న్యాయం జరగాలని కోరుకుందాం. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణకు నిలిపివేయం, పక్షపాతం అనడానికి ఆధారం చూపలేదు, మీడియా సమావేశం ఆధారంగా ఆరోపణలు సరికాదు, నోటీసుల జారీలో చట్టాన్ని ఉల్లంఘించారన్న వాదన ఆమోదయోగ్యం కాదు, మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు. మనం చూసాము కమిషన్ వేస్తే ఈ మధ్యకాలంలో చాలా వరకు ఇష్యూలు చూస్తూనే ఉన్నాం. 25,036 మంది ఎస్జిటీల బదిలీ, విద్యాశాఖ ఉత్తర్వులు, కొత్త స్థానాల్లో చేరిపోయిన సగం మంది ఉపాధ్యాయులు. డిఎస్సి ద్వారా కొత్త టీచర్లు వస్తేనే మిగతా వారికి స్థానచలనం కలుగుతుందని ఒక న్యూస్ చూడొచ్చు. ఇంకొక న్యూస్ కూడా చూడొచ్చు, కవిత బెయిల్ పిటిషన్ల కొట్టివేత, మనీ లాండరింగ్కు పాల్పడినట్టు సాక్ష్యాధారాలు ఉన్నాయని ఢిల్లీ హైకోర్టు.
విపత్తుల నిర్వహణకు హైడ్రా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. హైదరాబాద్ మహానగరంలో విపత్తుల నిర్వహణకు డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ హైడ్రా అనే ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. సచివాలయంలో సోమవారం సాయంత్రం పురపాలక శాఖ హెచ్ఎండిఏ మూసి పరివాహక అభివృద్ధి ప్రాజెక్టు అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ భౌగోళిక పరిధిని విస్తరించాలన్న దృష్ట్యా విపత్తుల నిర్వహణ విభాగం పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలని ఆదేశించారు. చూడొచ్చు, నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల 9 ఏళ్లుగా బదిలీ నిర్వహించిన ఉపాధ్యాయుడు ముద్దడ బాలరాజు మండలం కొత్త బదిలీ అయ్యారు. సోమవారం వారు బదిలీ సందర్భంగా పిల్లలు వారితో ఉన్న టీచర్తో ఉన్న అనుబంధం తట్టుకోలేక ఏడుస్తున్న దృశ్యం కూడా మనం చూస్తున్నాము. గవర్నర్తో సీఎం భేటీ, మన మంత్రివర్గ విస్తరణపై ఇదివరకే మనం చూస్తాము, చదువుకున్నాం. ఏటా ఉద్యోగాల భర్తీ కంటిన్యూ, అది తుది దశకు మంత్రివర్గ విస్తరణ. సో ఎవరెవరికి ఏమేమి వస్తాయి అనే దాని మీద ఒక విశ్లేషణ ఉంది, అది మనం చదువుదాం. ఉమ్మడి రంగారెడ్డి నుంచి స్పీకర్ ఉన్నారు. ఇదే జిల్లా నుంచి మల్లారెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి తమ ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్లో కాంగ్రెస్ టికెట్పై గెలిచిన వారెవ్వరూ లేరు. బారాస నుంచి దానం నాగేందర్ చేరిన ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ప్రస్తుతం జూపల్లి కృష్ణారావు ఉండగా, ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించినందున ముక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజుకు అవకాశం రానుందని తెలుస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ నుంచి సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పేరు కూడా బలంగా వినిపిస్తుంది. ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరేటప్పుడు ఇచ్చిన హామీ మేరకు కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పదవి దక్కుతుందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఉమ్మడి నల్గొండ నుంచే దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పేరు కూడా వినిపిస్తుంది. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ అవకాశం ఉండగా, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గట్టి పోటీ ఇస్తున్నారు, అతను కూడా ట్రై చేస్తున్నట్టు తెలిసింది. ఉమ్మడి వరంగల్ నుంచి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. సో చూడొచ్చు, నెక్స్ట్ 23న రాష్ట్ర బడ్జెట్ ఇంకా ఈసారి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. ఈ నెల 23న శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశాలన్నట్టు తెలుస్తుంది. కేంద్ర బడ్జెట్ను ఈ నెల 22 పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్పై ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. అన్ని ప్రభుత్వ శాఖల ప్రతిపాదనలపై ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క రోజు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ చర్చలు పూర్తయ్యాక రాష్ట్ర బడ్జెట్ ఎంత అనే దానిపై మరింత స్పష్టత రానుంది. ప్రధానంగా రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్, సాగునీటి రంగానికి బడ్జెట్లో అధికంగా కేటాయింపులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. గ్యారంటీ హామీల అమలుకు భారీగా నిధులు కేటాయించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఏప్రిల్ మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం వ్యయం రూపాయలు 28,000 కోట్లు దాటింది. మిగిలిన 10 నెలల్లో మరో 2 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. సో భారతీయ జనతా పార్టీ లోక్సభలో నిన్న చూసాం మనము ఏ విధంగా వాళ్ళు ఒకరికొకరు విమర్శించుకుంటున్నారో. ఈ సందర్భంగా ఆయన మహాశివుడి చిత్రపటాన్ని సభలో ప్రదర్శించారు. అన్ని మతాలతో పాటు మన గొప్ప నాయకులంతా అహింస ధైర్యం గురించే చెప్పేవారు, కానీ తమకు తాము హిందువులమని చెప్పుకునే హింస విద్వేషం గురించి మాట్లాడుతున్నారు. అలాంటి మీరు హిందువులు కాదు అని భారతీయ జనతా సభ్యుల నుంచి రాహుల్ వ్యాఖ్యానించారు. దీంతో అధికార సభ్యులు లేచి నిల్చొని నిరసన తెలిపారు. అమిత్ షా జోక్యం చేసుకొని ఎమర్జెన్సీ 1984 అల్లర్ను కారణమైన కాంగ్రెస్ తరఫున గురించి, సో అతను కూడా పాతవన్నీ తీసేసుకొని మనం చూడొచ్చు. ఇంకా నీట్ విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఎగ్జామ్స్ కొన్ని నెలల పాటు సంవత్సరాల పాటు ప్రిపేర్ అయిపోయి వాళ్ళు ఎగ్జామ్ రాస్తే ఎక్కడో కాపీ జరిగింది, ఎక్కడో ప్రశ్నపత్రం లీక్ అయిపోయింది అని చెప్పేసుకొని దాన్ని క్యాన్సిల్ చేయడం, మళ్ళీ విద్యార్థులు చాలామంది తట్టుకోలేక మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం దీనిపై కఠినమైన చర్యలు తీసుకొని ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా చూడాలని విద్యార్థులు, ప్రజలు, తల్లిదండ్రులు అందరూ కోరుతున్నారు. ఇది ఒక నీట్ చూడదు, నీట్ను కమర్షియల్గా మార్చేశారు. రాష్ట్రపతి ప్రసంగంలో నీట్ అగ్నివీరు ప్రస్తావన లేదు.
ప్రొఫెషనల్ పరీక్ష అయినా నీట్ ను కమర్షియల్ గా మార్చారు. గతంలో తీసుకొచ్చిన రైతు చట్టాల వల్ల 700 మంది అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారు. వారికి సంతాపంగా సభలో మౌనం కూడా పాటించలేని రాహుల్ విమర్శించారు. దీనిపై రసభాసగా జరుగుతుంది. మళ్ళీ చూడొచ్చు, నేరుగా జీపీ ఫోన్లో పేటిఎంలో మొదలుపోయి తర్వాత చూడొచ్చు. ఇక్కడ నుంచి ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ దీనికి సంబంధించి కొత్త ఉత్తర్వులను ఇంకా జారీ చేయలేదు. ఆర్బీఐ ఏం చెప్పింది ఒక మనం చూద్దాం. బిల్లు చెల్లింపులో భద్రతకు పెద్దపీట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. చెల్లింపులన్నీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారానే జరగాలని నిర్దేశించింది. జూలై 1 నుంచి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ను బిల్లరు ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ బ్యాంకులకు సంబంధించి హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు ఈ పేమెంట్ సిస్టమ్ను యాక్టివేట్ చేసుకోలేదు. దీంతో ఫోన్పే, క్రెడిట్ వంటి కంపెనీల కస్టమర్ల క్రెడిట్ కార్డుల బిల్లులను ప్రాసెస్ చేయలేవు. దీనివల్ల ఆయా యాప్లలో క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లింపులు వీలు పడదు. ఇప్పుడు విద్యుత్ బిల్లుల చెల్లింపులు విషయంలోనూ అదే జరిగింది. సో దీనిలో చాలా వరకు మార్పు చేర్పులు వస్తున్నట్టు చెప్తున్నారు. నువ్వు చూడొచ్చు, కమిషన్ చట్టబద్ధమే. మనం చూసాము విద్యుత్ దానిపైన కమిషన్ వేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళడము. సో ఇలాంటివన్నీ మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాము. దీనికి కోర్టు వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని చూడొచ్చు, శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో మళ్ళీ పాడైన 4వ యూనిట్, ₹68 కోట్లు మరమ్మతులు చేసినా ఫలితం శూన్యం. ఆ గుత్తేదార్ కంపెనీ బ్లాక్ లిస్టులో పెట్టిన జెన్కో కొత్తగా టెండర్ పిలిచినా ఈ వానాకాలంలో ఉత్పత్తి కష్టమే అంటున్నా. అంటే మనకు పవర్ ప్రాబ్లమ్స్ ఏమైనా రావచ్చా, మరి చూడాల్సి వస్తుంది. మళ్ళీ చూడొచ్చు, తర్వాయి కవిత బెయిల్ పిటిషన్లు కొట్టివేత, ఎస్డిసిలో బదిలీ, నల్గొండలో బారస కార్యాలయాన్ని కూల్చివేయండి అంటూ మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు జారీ చేసిన అది కూడా మనం చూడొచ్చు. ఇంకొక న్యూస్, సివిల్స్ 2024 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల. దేశవ్యాప్తంగా జూన్ 16 యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రాథమిక పరీక్ష 2024 ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా 14,627 మంది ప్రధాన పరీక్షకు ఎంపికయ్యారు. ఏపీ తెలంగాణ నుంచి 42,560 మంది ప్రాథమిక పరీక్షకు హాజరు కాగా వారిలో 550 మంది అభ్యర్థులు మెయిన్స్కు ఎంపికై ఉంటారని ప్రాథమిక అంచనా వేస్తారు. ఒక న్యూస్ కూడా చూడొచ్చు, క్రీడాకారులకు సీఎం అభినందన. క్రీడాకారులను అభినందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రి కొండారేఖ, సుధారాణి తదితరులు కూడా ఉన్నారు. సో అది ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఎయిర్ గన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఆధ్వర్యంలో గోవాలో జరిగిన 10వ నేషనల్ రైఫిల్ అండ్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్షిప్లో 2024 పోటీలో బంగారు పథకాలు సాధించిన బూక్యా సోనాలిసాను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. అంటే బూక్యా సోనాలిసా, తర్వాత మోనాలిసా, బహుశా వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళై ఉంటారు. సో మనం కూడా వారికి కంగ్రాచులేషన్ చెప్దాము. సో మరి ఇంకా ఎక్కువ ఫ్యాక్టరీ చేసేసి ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి పేరు సంపాదించాలని మనము వారిని అభినందిస్తున్నాము. శ్రీధర్ బాబుతో సాఫ్ట్వేర్ మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు ఒక న్యూస్లో చూడొచ్చు, వేగంగా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల విస్తరణ, సంస్థ ప్రతినిధితో మంత్రి సిరిబాబు భేటీ. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల విస్తరణ వేగంగా పూర్తి చేయాలని, వచ్చే 7 నాటికి కార్యక్రమంలో ముమ్మరం చేయాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు గారు చెప్పారు. ఈ సంస్థ ప్రతినిధులను కోరారు. పనులు పూర్తయితే డేటా సెక్యూరిటీ క్లౌడ్ సొల్యూషన్స్ రంగాల్లో హైదరాబాద్ అగ్రస్థానాన్ని చేరుకుంటుందని మంత్రి గారు విన్నవిస్తున్నారు. ఇంకొక న్యూస్ కూడా చూడొచ్చు, వైద్య విభాగాల మధ్య మరింత సమన్వయం దృష్టి, మార్పులు జరిగితే సీతక్కు, హోంశాఖ మంత్రి ఇష్టగోష్ఠులు చెప్తున్నట్టు. నీటిపై ఆరోగ్యకర చర్చ జరగాలి, మంత్రి దామోదర్ రాజనీయ నరసింహం గారు. బడ్జెట్లో ఇందిరమ్మ ఇళ్లకు పెద్దపీట, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పార్టీ ఫిరాయింపులపై సీఎం తీరు సరికాదు, భారతీయ జనతా పార్టీ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి ఒక వ్యాఖ్య చూడొచ్చు.
చరిత్రలో నిలిచిపోయేలా గిరిజన అమరవీరుల స్మృతివనం. స్మృతివనం నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న మంత్రి సీతక్క, చిత్రంలో ఐటీడీఏ పిఓ ఖుష్బు గుప్తా, ఎస్పి గౌస్ ఆలం, కలెక్టర్ రాజతి షా, ఎమ్మెల్యే వెడ్మ భోజ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమం చూడవచ్చు. ఇంకొకటి, ములుగు జిల్లాకు సమ్మక్క సారక పేరు పెట్టాలని పేరు, అభ్యంతరాలు సూచనలు స్వీకరణ. రేపు గ్రామ సభలు పెట్టేసుకొని ములుగు అంటే ఇంతకాలం సమ్మక్క సారక పేరు ఉంది కదా, ములుగు జిల్లాకు ఆ పేరు పెడదామని చెప్పేసి చూస్తున్నారు. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం మనం కూడా. ఇంకొన్ని, నా సభ్యత్వం రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ ఎలా అడుగుతుంది, దానం నాగేందర్ అది కొన్ని చూడొచ్చు. ఆటల పోటీలలో పోటీలతో కాసుల వేట, డాక్టర్ మామిడి హరికృష్ణ. వరిష్ఠుల ప్రతిష్టకు తూట్లు, విశ్వవిద్యాలయాలు విజ్ఞాన కర్మాగారాలు నూతన ఆవిష్కరణలకు వేదికలు, అందుకే ఉన్నత విద్యా సంస్థలో వాటి స్థానంలో విశిష్టమైంది. సరిగ్గా నియామకాలు చేపట్టకపోవడం, నిధుల కొరత, మౌలిక వసతులు లేమి, రాజకీయ జోక్యాల వల్ల తెలంగాణలో వరిష్ఠులు పూర్వ ప్రతిష్టను కోల్పోతున్నాయని స్టూడెంట్స్ విద్యార్థులు ఒక న్యూస్లో చూడొచ్చు. మళ్ళీ బార్డర్లో సమస్య, చైనా విస్తరణం శాంతికి అవరోధం. ఇంకా రెగ్యులర్గా ప్రతిసారి బార్డర్లో ఇలాంటి ఇష్యూలు జరుగుతూ ఉంటాయి. సో దానికి మన దేశం గట్టిగానే వాళ్ళకు అపోజిట్ చేసేసుకుంటుంది, ఫైట్ చేస్తూ ఉంటుంది మన దేశం కొరకు. కరీంనగర్ న్యూస్ కూడా చూడొచ్చు, వసూళ్ళు పక్క, నిర్వహణ లోపం. రాజీవ్ రహదారిపై పలు చోట్ల గుంతలు, రోడ్లు సరిగా నిర్వహించలేనప్పుడు టోల్ వసూలు చేయొద్దు, గుంతలతో కూడిన రహదారులు టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ మాత్రం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని వాళ్ళు చెప్తున్నారు. ఉమ్మడి జిల్లాలో తొలి రోజు 16 కేసులు, కొత్త చట్టాలు అమలు. ఇప్పుడు మనం చదువుకున్నాం, కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ వచ్చాయి. సో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆ రూల్స్ రెగ్యులేషన్ పాటించాలని, ఎలాంటి కేసులు లేకుండా చూసుకోవాలని వారిపైన మనం ఒక రిక్వెస్ట్. కూరగాయల పంట లాభాలు తెచ్చినట. సో రైతులు పంటలు పండించి కొంతమంది లాభం పడుతున్నారు, ఇంకొంతమంది నష్టపోతున్నారు. సో నిర్ణయించుకొని వాళ్ళు ఏం చేయాలని నిర్ణయించుకొని చూసుకోవాలని మనవి. మీ సేవలో నగదు రహిత చెల్లింపులు మిశ్రమ స్పందన, పింఛన్ కోసం వస్తే స్మార్ట్ ఫోన్ అడుగుతున్నారు. సో అంటే స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు కూడా చాలామంది గరీబులు బీదలు రైతులు ఉన్నారు. సో వారి దృష్టిలో కూడా పెట్టేసుకొని చేయాలని వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు. నిరక్షరాస్యులు, వృద్ధులు, మహిళలకు ఇబ్బందులు, ఎందుకంటే వాళ్ళకు చదువు లేదు. వాళ్ళు స్మార్ట్ ఫోన్ తెచ్చేసుకొని స్కాన్ చేసేసుకొని బిల్లు కట్టాలంటే వాళ్ళు కట్టే పరిస్థితి లేదు. సో ఖచ్చితంగా నగదు కూడా తీసేసుకొని వాళ్ళకు ఉన్న అంటే మనకు ప్రజలకు ఏమి ఏం కావాలనేది అవసరాలు తీర్చడానికి మనం ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా కూడా కొంచెం ఆలోచించాలని. అఫ్కోర్స్ కొన్ని టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అవుతున్న కొద్దీ అని మారాల్సింది, కానీ దానికి ఏ విధంగా ఉంటే బాగుంటుందో అని చెప్పి ప్రభుత్వాలు ఆలోచించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవం అంట ఈరోజు. సో ఎంచుకున్న రంగం ఏదైనా కృషి నిబద్ధతలతో పనిచేస్తే గుర్తింపు దానంతట అదే దక్కుతుంది, స్పోర్ట్స్ జర్నలిస్టు గీతిక తాలూక్దార్ ప్రయాణమే అందుకు ఉదాహరణ. తాజాగా ఈమెకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ గుర్తింపు దక్కింది, తద్వారా ప్యారిస్లో జూలై 26న జరగబోయే ఒలింపిక్స్ గేమ్స్ను కవర్ చేయడానికి అధికారిక అక్రిడేషన్ కార్డును అందుకుంది. ఈ గుర్తింపు పొందిన మొదటి ఏకైక భారత మహిళ ఫోటోగ్రాఫర్గా వార్తకెక్కుతుంది గీతిక. చూడొచ్చు జూమ్ కెమెరాతో, అంటే ఒకప్పుడు మగవాళ్ళే వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ చేయాలని చెప్పి అది చేసేది. సో నవేడేస్ నో మగ నో ఆడ, ఎవరు టాలెంట్ ఉంటే ఆడవాళ్ళు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఒక గొప్ప కీర్తిని సాధించుకున్నారు. సో మహిళలందరికీ మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాం, ఆర్ గ్యారంటీగా మనకు చేస్తున్నారు. ధర్నలు జిల్లాలలో చాలా రకాలుగా అని చేస్తూ ఉంటారు, మనం చూడము పట్టించుకోము, బట్ ఆ న్యూస్ కూడా మనం చదవడానికి ప్రయత్నం చేస్తున్నాము. తాళం వేసిన ఇంట్లో చోరీ, చాలా జాగ్రత్త వహించాలి మనము, ఎందుకంటే ఈ దొంగలు కూడా చాలా పెరిగిపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మన జాగ్రత్తగా కూడా మనం ఉండాలని
ఘనంగా వైద్యుల దినోత్సవం. సో ఒక విషయం కూడా చెప్పవచ్చు, ఈ మన ముందుగా మన డాక్టర్లందరికీ డాక్టర్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవన్నీ పట్టించుకోకుండా కేవలం వైద్యను మాత్రమే వాళ్ళు అందిస్తూ ఉంటారు. మనము చూడొచ్చు ఈ మధ్య లాస్ట్ కోవిడ్ సమయంలో వాళ్ళు ప్రాణాలకు తెగించి కూడా ప్రజలందరికీ వైద్య సహాయం అందించి వాళ్ళందరికీ చాలా మందిని బతికిచ్చారు. సో అలాంటి గొప్ప గొప్ప డాక్టర్లందరికీ మరొకసారి డాక్టర్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ. నేను అందరి వాడిని చంద్రబాబు న్యూస్ కూడా వచ్చు. సో మనం ఈ మధ్యలో చూస్తున్నాము, బొగ్గు బావులు వేలం వేస్తున్నారని చెప్పి ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. బొగ్గు గనుల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి, కేంద్ర ప్రభుత్వానికి కార్మిక సంఘాల విజ్ఞప్తి. సో ఈ అంటే ఒక రూల్స్ రెగ్యులేషన్ పెట్టారు, ఓకే. బట్ ఈ మన తెలంగాణ ప్రాంతంలో సింగరేణి అనేది చాలా పెద్ద కంపెనీ, మనం అంటే సుమారు 50,000 మంది ఎంప్లాయీస్ అందులో పనిచేస్తూ ఉంటారు. అంటే మనము అంటే మనకు ఒక మనది తెలంగాణ గవర్నమెంట్ 51% సింగరేణిలో భాగం ఉంది, 49% కేంద్ర ప్రభుత్వం భాగం ఉంది. కాబట్టి మనం అంటే మన యూనియన్ సంఘాలు కోరేది ఏంటంటే సింగరేణికి ఒక ప్రత్యేకత, దాంతో వేలం లేకుండా బొగ్గు బావులను కేటాయించాలని వారు రిక్వెస్ట్ చేస్తూ ధర్నాలు చేస్తూ కోరుతున్నారు. ఎందుకంటే మన సింగరేణి అనేది మనకు తెలుసు, మనం సింగరేణి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము అంటే అందులో ముఖ్య భాగం కూడా సింగరేణి కార్మికులు ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశానికి కూడా వెలుగులు అందించే మన సింగరేణికి ఒకసారి మరొకసారి అంటే నేను కూడా ఒక సింగరేణి బిడ్డనైనందుకు కూడా నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాము. వన్ ఫ్యామిలీ వన్ విజన్ వన్ మిషన్, ఒకే కుటుంబం ఒకే లక్ష్యం ఒకే గమ్యం అనే రీతిలో సింగరేణి అంటే కొన్ని వేల మంది జీవితాలకి వెలుగునిస్తుంది. కాబట్టి ఆ సింగరేణికి మరొక నేను సింగరేణి బిడ్డ పుట్టినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ జై సింగరేణి. గాంధీ హాస్పిటల్ ఎదుట నిరుద్యోగుల ఆందోళన. మనము చూస్తున్నాం గత కొన్ని రోజులుగా నిరాహార దీక్షలు, మోతీలాల్ను పరామర్శించేందుకు వచ్చిన నేతలు, అరెస్టులు, అంటే నిరుద్యోగులకు వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కావాలని చెప్పి వాళ్ళు ధర్నాలు, రాస్తారోకోలు, అమర ఇక లాస్ట్కు అమర నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపై సరైన వారికి అనుగుణంగా వాళ్ళ డిమాండ్ కూడా నెరవేర్చాలని ఈ నిరుద్యోగులందరూ కూడా కోరుతున్నట్టు మనం ఒక వార్త చూస్తున్నాము. కాంగ్రెస్లో చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి, కేటీఆర్ రేవంత్ రెడ్డికి ఒక సవాల్ విసురుతున్నారు. లోక్సభ ప్యానల్ స్పీకర్గా తెలుగుదేశం పార్టీ ఎంపీ కృష్ణప్రద ఒక న్యూస్ కూడా చూడొచ్చు. బారసీ నేతల కొత్త డ్రామాలు, ఎక్స్లో రాష్ట్రకంగా విమర్శ. సో ఒకరికొకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు, మనం చూస్తున్న పాలిటిక్స్ అన్నప్పుడు అది కామన్. యువ న్యూస్ కూడా చూడొచ్చు, యువ ఐపీఎస్లకు స్థాన చలనం. 8 మందిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాచలం ఏఎస్పీగా ఉన్న పరితోష్ పంకజ్ను కొత్తగూడెం ఓఎస్డీగా, అదేవిధంగా ఏటూరు నాగారం ఏఎస్పీ గీతే మహేష్ బాబాసాహెబ్ను ములుగు ఓఎస్డీగా, నిర్మల్ జిల్లా భవిష ఏఎస్పీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ను హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగాను, జనగామ ఏఎస్పీ అంకిత్ కుమార్ శంకర్ను భద్రాచలం ఏఎస్పీగాను నియమించారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్ చూడొచ్చు, విపత్తుల నిర్వహణ విభాగం ఇక హైడ్రా ఇప్పటిదాకా జిహెచ్ఎంసీలో భాగంగా ప్రత్యేక వ్యవస్థగా విస్తరించాలని సీఎం నిర్ణయించారు. అధిపతిగా డీఐజీ స్థాయి పోలీస్ అధికారి, జిహెచ్ఎంసీ హెచ్డిఎంఏ వాటర్ బోర్డు ట్రాఫిక్ విభాగాల నుంచి హైడ్రాలో ప్రత్యేక బృందాలు నిధులు ముసాయిత తయారీకి ఆదేశం. సో ఆంధ్రజ్యోతిలో కూడా ఇంకొక న్యూస్ కూడా చూడొచ్చు మనం. హైకోర్టులో కేసీఆర్కు ఎదురుదెబ్బ, విద్యుత్ కమిషన్పై వేసిన పిటిషన్ డిస్మిస్, కమిషన్ ఏర్పాటుకు హైకోర్టు సమర్థన అప్పగించిన అంశాలు విస్తృతమైనవి, చైర్మన్ రాజ్యాంగబద్ధ పదవిలో పనిచేస్తారు, తన వద్ద ఉన్న విషయాలు వెల్లడించారు, పక్షపాతంలోనూ కాదు నిరూపించాలని నిరూపించాలని తీర్పులో స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం. కూడా చూడు, కవిత ఒక మహిళ అని సానుభూతి కూడా చూపలేదు, బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు.
చూడొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణకు మన గవర్నర్ గారిని కలిశారు. విస్తరణకు వేలాయ గవర్నర్ రాధాకృష్ణతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. ఒకటి రెండు రోజుల్లో విస్తరణ అని సమాచారం. ఈ నెల 5 లోపే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. నేడ రేపు ఢిల్లీకి రేవంత్, ఖర్గే రాహుల్తో భేటీ, మంత్రివర్గ విస్తరణ, టిపిసిసి చీఫ్పై కూడా నిర్ణయం తీసుకున్నట్టు మనం చెప్తున్నారు. మనం ఈనాడు పేపర్ కూడా చదువుకున్నాం. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు విభజన పైన ఉన్న కొన్ని మనము మాట్లాడుకుందాం వాటిపైన అని చెప్పేసుకొని చంద్రబాబు నాయుడు మన సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. నీట్ కమర్షియల్ అయిపోయింది, ధనవంతుల పిల్లల కోసమే ఈ పరీక్షను రూపొందించారు, జాతీయ స్థాయి పేరుతో అడ్మిషన్లు కేంద్రీకృతం చేశారు, లీక్పై చర్చకు ఒక రోజును కేటాయించాలి అంటున్న రాహుల్ గాంధీ, రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ ఉండగానే వేరే అంశానికి సమయం కుదరదన్న రాజ్నాథ్ స్పీకర్, నిరసనగా లోక్సభ నుంచి ఇండియా ఎంపీల వాకౌట్. చూడొచ్చు ఎంత హోరాహోరిగా వాళ్ళు డిస్కస్ జరుగుతున్నాయి లోక్సభలో. గ్రేస్ మార్కుల టాపర్లకు 720 రాలే, విడుదలైన నీట్ రీటెస్ట్ ఫలితాలు, మారిన జాబితాలో కౌన్సిలింగ్. వానకు తడిసి కుప్పకూలిన ఒక ఇల్లు మన చిత్రంలో చూడొచ్చు. చాలామంది అంటే ఇల్లు లేని పూర్ పర్సన్స్ కూడా చాలామంది ఉన్నారు. సో అలాంటి వారిని గుర్తించి గవర్నమెంట్ వారికి తగిన సహకారం అందించాలని కోరుకుందాం. ఏపీ న్యూస్. జాబ్ క్యాలెండర్లో 2 వారాల్లో షెడ్యూల్ ప్రకారం పరీక్షలు, పగడబందిగా కొలువుల భర్తీ అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. హైదరాబాద్ నిరుద్యోగులకు శుభవార్త, ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మరో 2 వారాల్లో జాబ్ క్యాలెండర్లు విడుదల చేసేందుకు సిద్ధమైంది, సర్కారీ కొలువులను పగడబందిగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తుందని ఒక న్యూస్ చూస్తున్నాము. సో దాని రేవంత్ రెడ్డి పలు సూచనలు కూడా వారికి చేస్తున్నట్టు చూస్తున్నాము. 25,000 మంది టీచర్ల బదిలీ, ఇదొక న్యూస్ చూడొచ్చు. వీరిలో కొందరు ఇంకొన్నాళ్ళ పాటు పాత చోటనే, విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్న దగ్గర ఈ పరిస్థితి, 10,000 మంది వరకు ఇలాంటి ఉపాధ్యాయులు, రంగారెడ్డి మినహా అన్ని జిల్లాల్లో బదిలీలు పూర్తి. చూడొచ్చు గూగుల్ పే ఫోన్పే ద్వారా చెల్లింపులకు చెల్లు, మరి సమస్య ఏ ప్రాబ్లం అయిందో వాళ్ళు చేస్తున్నారు. కొత్త రూల్స్, న్యాయ వ్యవస్థ మారుతుంది, ఎఫ్ఐఆర్ నమోదైన 3 ఏళ్లలోనే న్యాయం చేస్తామంటూ అమిత్ షా ఒక చెప్తున్న దృశ్యం చూస్తున్నాం. వెంకయ్యనాథ్కి మోదీ శుభాకాంక్షలు, నిన్న మనం దాని మీద స్పెషల్గా ఒక న్యూస్ కూడా ఇచ్చాము. చూడొచ్చు గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త నిరుద్యోగుల యొక్క నిరాహార దీక్ష చూస్తున్నాము. ఎమ్మెల్సీలుగా సి రామచంద్రయ్య, హరిప్రసాద్, ఇదొక ఆంధ్రప్రదేశ్ న్యూస్. ఇంకొకటి సింగరేణి న్యూస్, బొగ్గు బ్లాక్లను సింగరేణికి అప్పగించాలి, వామపక్షాల పార్టీల డిమాండ్, 5 జూలై నిరసనలకు పిలుపు, బొగ్గు గనుల వేలంను రద్దు చేయాలని, బొగ్గు బ్లాకులను సింగరేణికి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వామపక్షాలు డిమాండ్ చేశాయి. సింగరేణి రాష్ట్ర వామపక్ష పార్టీల సమావేశం సోమవారం హైదరాబాద్ ఎంబీ భవన్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కార్యాలయం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యులందరూ హాజరైపోయి ఎట్టి పరిస్థితుల్లో సింగరేణిని అంటే వేలంలో కాకుండా ప్రత్యేకంగా బ్లాకులు కేటాయించాలి, అంటే ఆ సమర్థత, ఆ స్తోమత సింగరేణికి ఉంది అని చెప్పేసుకొని వామపక్షాలు చెప్తున్నాయి. చూసాము ఈ మధ్యలో డిఎస్ గారు చనిపోయిన విషయం మనకు అందరికి తెలిసిందే. రాజకీయాలలో అందరితోని అనుగుణంగా, అందరికి అనుగుణంగా ఆత్మీయత ఉండే డిఎస్ గారు మనకు లేకపోవడం చాలా బాధాకరం. వారికి మనం ఆశీర్వాదాలు అర్పిద్దాం. ముఖలిత భారత్, వికసిత ఇండియా అంటూ కొన్ని చూడొచ్చు ఆంధ్రజ్యోతి. సో నిజామాబాద్ జిల్లా ఇది. ఘనంగా డాక్టర్ డే జరుపుకున్నారు. ఇదివరకు మనం ఒక ఎపిసోడ్ కూడా చెప్పాము. సో డాక్టర్స్కి మనం ఎంతవరకు రుణపడి ఉన్నా కానీ వారికి, వారి సేవలు చాలా అమోఘమైనవి.
సాగు భూములకై రైతు భరోసా ఇవ్వాలి. రైతులు ప్రజావానికి వినతుల వెలువ. ఆర్ అండ్ బి ట్రాన్స్కో అధికారుల పనితీరుపై అసంతృప్తి. విక్టరీ వెంకటేష్ కొత్త చిత్రం రాబోతుందంట. రామ్ చరణ్ సొంత చిత్రంలో నిఖిల్. సో మాస్ మూమెంట్లో చెప్పమార్ అంటూ ఒక చూడొచ్చు. కాంగ్రెస్లోకి బండా ప్రకాష్. సీఎం రేవంత్ రెడ్డి కలిసిన ఫోటో వైరల్. ఖండించిన శాసనమండలి వైస్ చైర్మన్. పవర్ గ్రిడ్ రక్షణ సీజీఎంగా అఖిలేష్ పాఠక్. రుణమాఫీకి వడివడిగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం. నేడో రేపు ఉత్తర్వులు జారీకి ఛాన్స్. ఉద్యానవన పంటలకు మాఫీ వర్తింపు. లబ్ధిదార గుర్తింపు బాధ్యత గ్రామ స్థాయి అధికారులకి. 18 నెలల స్వల్పకాలికకే రుణమాఫీ. సో ఇంకొక ఛానల్ కూడా మనము వెలుగు కూడా చూద్దాం. వెలుగు న్యూస్ కూడా చూడొచ్చు. న్యూస్ పేపర్ కూడా సేమ్ అదే కేసీఆర్కు మరో షాక్. భయపెట్టుడే మోదీ ఎజెండా అంటూ మనము ఒక న్యూస్ చూస్తున్నాం. నిన్న లోక్సభలో జరిగిన కవితకు నోబెల్. 2 వారాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ ఉంటున్నది. సో కొత్త మంత్రివర్గం విస్తరణకై గవర్నర్ని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి. మట్టి మిదెకులు ఒకే కుటుంబంలో 4 ఉంది. చాలా బాధాకరం. అర్ధరాత్రి నిద్రిస్తుండగా మీద పడిన ఇంటి కప్పు. భార్య 3 చిన్నారులు మృతి. భర్తకు గాయాలు. నాగర్ కర్నూలు జిల్లా వనపర్తిలో విషాదం. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ. బాధితులకు రూపాయలు 4 లక్షల పరిహారం అందజేస్తాం కలెక్టర్. చాలా బాధాకరం. ఈ మళ్ళా అంటే పూర్ పీపుల్ వాళ్ళకు అంటే చిన్న చిన్న పూరి గుడిసెలతో చేసుకుని ఉంటారు. వర్షాకాలం వచ్చినప్పుడు వర్షం ఉరుస్తూ ఉంటుంది. సో అంటే వర్షాన్ని తడిసి ఇల్లు కూడా కూలిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి వాళ్ళందరినీ గుర్తించి వారికి తగిన సహాయం కూడా ఇవ్వాలని మనం చేస్తున్నాము. చీటింగ్ అంటే 420 కాదు, 318. మర్డర్ కేసులకు ఐపీఎస్ 300 బదులు బిఎన్ఎస్ 103. అత్యాచారానికి 376 బదులుగా 64 కింద కేసు. కొత్త చట్టాలతో నేరాలకు సంబంధించిన సెక్షన్లో మార్పులు. మనం ఇదివరకు కూడా చదువుకున్నాం ఈ న్యూస్ని. భయపెట్టుడే మోడీ ఎజెండా అంటూ నిన్న లోక్సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. నీటిపై చర్చ కూడా పట్టుబట్టాలు ప్రభుత్వాలు. హిందువులందరికీ క్షమాపణ చెప్పాలని మన హోంశాఖ మంత్రులు నిన్న లోక్సభలో చెప్తున్నారు. చూడవచ్చు న్యూస్. ఆ కామెంట్లు బీజేపీని ఉద్దేశించే అంటూ ప్రియాంక గాంధీ కూడా ఒక ట్వీట్ చేశారు. కవితకు నోబెల్ అంటూ మరొక న్యూస్ చూస్తున్నాము. 2 వారాల్లోగా జాబ్ క్యాలెండర్ వెలుగు. హోపింగ్ రెవెన్యూ పిఆర్ శాఖలపై రివ్యూ చేస్తున్న డిప్యూటీ సీఎం బట్టి మంత్రి పొంగులేటి చిత్రంలో చూడొచ్చు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఇతర రాష్ట్రాల్లో స్టడీ. సో ఇక్కడ నుంచి అధికారులు పంపించాలని గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నది. బొగ్గు గనుల వేలం రద్దు చేయాలని ఇంకొక న్యూస్ కూడా చూస్తున్నాము. సో ఇక ఆల్మోస్ట్ అన్ని పేపర్లు కూడా మనకు సేమ్ రిపీట్గా వస్తున్నాయి. కాబట్టి సో ప్లీజ్ దయచేసి ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. డిటీ న్యూస్ DEETI డిటీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను. మీ దీటి వెంకటస్వామి.